వికసిత భారత్కి అంకురార్పణ మన ప్రాంతం నుండి మన రాష్ట్రం నుంచి జరగడం చాలా సంతోషం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అనుక్షణం పల్లె పల్లె నా ప్రజల్లో పర్యటిస్తున్న ఒక చేగువేర, ఒక వివేకానంద, మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాచ్యులు పవన్ కళ్యాణ్ గారు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరావారి పల్లెలో మీరు అక్కడ పాఠశాల స్థితిగతులు చూసి వారం రోజుల్లోనే 60 లక్షల రూపాయల సొంత నిధులతో పవన్ కళ్యాణ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ట్రస్ట్ నుండి నిధులు మంజూరు చేసి ఆ పత్రాలను సమర్పించి వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టబోయే అన్న చందాన నిర్వహించి చూపారు వారి సందేశాన్ని. ఈ సందర్భంగా పల్లె పండుగ సందర్భంగా వారి సందేశాన్ని కోరుతూ ఉన్నాను. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల సందర్భంగా మన కంకెపాడు గ్రామ పంచాయతీకి వచ్చినందుకు, ఇక్కడికి విచ్చేసిన ఇంత అపూర్వమైన ప్రేమతో, మీ కేరింతలతో, మీ ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్న మా అన్నదమ్ములకి, తమ్ముళ్ళకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులైన శ్రీ బోడే ప్రసాద్ గారికి, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి సభ్యులు, శాసనసభ్యులు, పెనుమలూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ బోడే ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మాచులు శ్రీ కులు రవీంద్ర గారికి, వల్లభనేని బాలసౌరి గారికి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి, శాసనమండలి సభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి, పెడన శాసనసభ్యులు వెనుగొండల రాము గారికి, గుడివాడ శాసనసభ్యులు శ్రీ ధూళిపాడి కృష్ణకిషోర్, వైఎస్ ఎంపీపీ కంకిపాడు, అలాగే శ్రీమతి నేర్పు రాజలక్ష్మి గారు ఎంపీపీ కంకిపాడు గారికి, శ్రీమతి బాకీ రమణ సర్పంచ్ గారికి, శ్రీమతి ముసిబోయిన విజయ్ కుమారి పునాదిపాడు సర్పంచ్ గారికి అందరికీ నా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత నెల ఆగస్టులో 2 నెలల క్రితం ఆగస్టు 23న రాష్ట్ర మొత్తం గ్రామ సభలు తీర్మానం చేశాం. తీర్మానం చేసిన దాదాపు 2 నెలల తర్వాత అక్టోబర్ 14న సరిగ్గా ఈ రోజున మనం ఆ రోజు తీర్మానం చేసిన పనులకి ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నాం. ఈ శంకుస్థాపన చేసిన పనులు ఈ సంక్రాంతి లోపే అయిపోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పనులకి శ్రీకారం చుడదామని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రానికి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను, చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి, రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపి వెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, ఈరోజు దీనికి ఒక కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం. అలాగే కేంద్ర నాయకులు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు,
భారతీయ జనతా పార్టీ నాయకుల బలం ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం.